హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్ఎస్పి డిసిఎల్ ఎగ్జామ్ అయినటువంటి జేఎల్ఎం జేపీఓ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకి ఇంతకుముందే రిజల్ట్స్ రిలీజ్ కావడం అనేటువంటి జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. సో చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా డౌట్స్ అనేది నన్ను అడగడం జరిగింది. సో కొంతమంది అయితే నన్ను పర్సనల్గా కాల్ కూడా చేశారు. సో వారి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ నేను ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాను. సో దాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో చాలామంది వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంక్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్ ర్యాంక్సా లేకుంటే స్టేట్ ర్యాంక్సా. సో మనకు రిజల్ట్స్ అనేటువంటిది ర్యాంక్స్ వైజ్గా రిలీజ్ చేశారు. సో అవి మనకి ఏంటంటే డిస్టిక్ ర్యాంక్స్, ఫస్ట్ అది గుర్తుంచుకుంటే అది మనకు డిస్టిక్ వైజ్గా ర్యాంక్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అది ఫస్ట్. అంటే ఒక డిస్టిక్లో 1000 మంది కనుక ఎగ్జామ్ రాస్తే ఆ 1000 మందికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫస్ట్ ఎక్కువ మార్క్లు వచ్చిన వరకు ఫస్ట్ ర్యాంక్, దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు సెకండ్ ర్యాంక్, ఆ విధంగా 1000 ర్యాంక్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరికి, అంటే క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ర్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ ర్యాంక్ అనేటువంటిది, ఈ ర్యాంక్ను బేస్ చేసుకుని మనకు ఈ జాబ్ వస్తుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది మనం ఫైనల్ చేయలేము, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటిది ఫైనల్ రిజల్ట్ అనేది కాదు. అదొకటి ఫస్ట్ గుర్తుంచుకోండి. సో రిజల్ట్స్ అనేది ఫైనల్ కాదు. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ కింద యాడ్ చేస్తాడు, ఏదైతే ఆర్టీజెన్స్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఉంది మనకు, మీన్స్ 20% వెయిటేజ్ అనేటువంటిది మనకు, ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులకు 20% వెయిటేజ్ అనేది ఉంది. అది వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఆధారంగా మనకు ఆ 20% అనేటువంటిది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ 20% వెయిటేజ్ యాడ్ అయినప్పుడు మన ర్యాంక్స్ అనేటివి కూడా 100% చేంజ్ అవుతాయి. సో కొంతమంది, నాకు ఒక వ్యక్తి ఇప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పర్సన్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నాకు 65 మార్క్స్ వచ్చినాయి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, జాబ్ వస్తుందా సార్ అంటే. సో వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువనే ఉంది, బట్ ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఏంటంటే, సో 62 మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తి కనుక అతని డిపార్ట్మెంట్ అంటే ఆర్టీజెన్స్ వెయిటేజ్కి సంబంధించిన పర్సన్ ఉంటే అతనికి ఒక వెయిటేజ్లో ఒక 4 మార్కులు యాడ్ అయితే, సో ఇతని కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి కనుక, అతనికి 67 వస్తుంది కనుక ఇతని ర్యాంక్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అన్నమాట. మీన్స్ సెకండ్కో థర్డ్కి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు ఉన్నటువంటి వచ్చినటువంటి మార్క్స్ ర్యాంక్స్ అనేటువంటి ఇప్పుడు ఫైనల్ కాదు. సో వాటికి కన్ఫామ్గా జాబ్ వస్తుందని మనం చెప్పలేము, అదొకటి. ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ అనేది యాడ్ కావాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్ మనకి ఏదైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా, దానికి ఏ విధంగా పిలుస్తారు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనం చూసినప్పుడు, సో దానికి మనకు సెలెక్టర్ లిస్ట్ అనేది ఒకటి పెడతారు. ఈ సెలెక్టర్ లిస్ట్ అనేది ఏ విధంగా పెడతారంటే, సో 100% కేటగిరీ వైజ్గా చూస్తారు. ఇప్పుడు మనకి ఇచ్చింది అనేటువంటి రిజర్వేషన్స్ ఏమి యాడ్ చేయలేదు, జనరల్గా మనకు ర్యాంక్స్ ఇచ్చేసాడు. సో అది ఎట్లా మనకు నెక్స్ట్ ఎట్లా పెడతారంటే, మనకు కొంత రేషియోతో మనం పిలుస్తారు కదా, 1:10 ఆర్ 1:20 రేషియోలో మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, నాకు క్లియర్గా యాడ్ చేయలేదు. సో దాని ప్రకారం మనకు సెకండ్ లెవెల్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్కి పిలిచినప్పుడు, సో ఒక ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే, సో అక్కడ ఎట్లా చూస్తారంటే రిజర్వేషన్ వైజ్గా మన ర్యాంక్స్ అనేటువంటిది చూస్తారనమాట. ఇప్పుడు ఇప్పుడు 32 ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి, సార్ నేను సెకండ్ లెవెల్కు క్వాలిఫై అవుతానంటే కావచ్చు కాకపోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు 32 ర్యాంక్ బీసీబీలో అతనికి వచ్చింది అనుకోండి, బీసీబీలో 32 ర్యాంక్ వచ్చింది మార్క్స్ పక్కకు పెట్టాను, నేను ర్యాంక్ చెప్తున్నా. సో 32 ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ బీసీబీలో నెక్స్ట్ లెవెల్కి అవుతాడంటే, సో ఈ దీనికంటే ముందు ఇదే కేటగిరీలో ఎవరైనా లేకుంటే ఇతను అవుతాడు. ఎందుకంటే అక్కడ 3 పోస్టులే ఉన్నాయనుకోండి, 3 పోస్టులే ఉన్నాయనుకోండి, ఎందుకంటే ముందు ఇద్దరే ఉన్నాయనుకోండి, సో మూడో వ్యక్తి ఇతను సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సెకండ్ లెవెల్కి అనమాట. అంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి ర్యాంకు 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ కేటగిరీలో మీకంటే ముందు ఎవరు లేకుంటే 100% మీరు సెకండ్ లెవెల్కి అనేటువంటిది క్వాలిఫై అవుతారు అట్లా. సో అట్లా దీన్ని చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇది ఫైనల్ రిజల్ట్ అనేది కాదు, ఫస్ట్ వెయిటేజ్ వచ్చిన తర్వాత మనకు క్లియర్ అనేటువంటిది తెలుస్తుంది. సో ఇదొకటి నన్ను ఈ డౌట్స్ కూడా అడగడం జరిగింది. ఏంటంటే సార్ నాది ఓపెన్ కేటగిరీ, అంటే నేను నాన్ లోకల్లో నాకు ర్యాంక్ వచ్చింది సార్, ఈ ర్యాంక్ వచ్చింది, 38 ర్యాంక్ వచ్చింది, 32 ర్యాంక్ వచ్చిందంటే. సో ఒకటి ఇక్కడ గుర్తుంచుకోండి, ఫస్ట్ ఏంటంటే మనకు జనరల్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఫిల్ చేస్తే, ఒక డిస్టిక్ సంబంధించినటువంటి సంగారెడ్డి డిస్టిక్ ఉందనుకోండి, లేకుంటే మహబూబ్నగర్ ఏదైనా ఒక డిస్టిక్ తీసుకుంటే, ఇప్పుడు అక్కడ 5 పోస్టులు ఉన్నాయనుకోండి, ఈ 5 పోస్టులు ఫస్ట్ నుంచి 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్ అనేటువంటి వర్తించదు. ఈ 1-5 ర్యాంక్స్లో రిజర్వేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్, అంటే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నా సెలెక్ట్ అవుతారు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది అనమాట. అది గుర్తుంచుకుని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 33% గర్ల్స్ రిజర్వేషన్ కూడా ఉంది, దాన్ని కూడా యాడ్ చేసి మన ర్యాంక్ అనేటువంటిది
మనకు చూస్తుంది. ఇప్పుడు ఆ డిస్టిక్లో గర్ల్స్ కేటగిరీలో 33%లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అత గర్ల్స్ అనేటువంటి వాటిలో 33%లో ర్యాంక్ అనేటువంటిది ఎవరికి తక్కువ వచ్చింది, సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ర్యాంక్ వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఆ విధంగా మనకు ప్రిఫరెన్స్ తీసేసి మనకు సెలెక్టర్ లిస్ట్ సెకండ్ లెవెల్కి అనేది పెట్టడం జరుగుతుంది. అది మనకు నెక్స్ట్ మళ్ళీ వెబ్సైట్లో పెడతారనమాట. సో దాని ప్రకారం మనం సెకండ్ లెవెల్కు సెలెక్ట్ అవుతాం. మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ లెవెల్లో మళ్ళీ మన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కనుక, సో అక్కడ మనకు మన సెకండ్ లెవెల్లో చూస్తారు. అది నెక్స్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సెకండ్ లెవెల్కు పిలిచినటువంటి క్యాండిడేట్లో కూడా ఎట్లుంటుంది అంటే, సో ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్స్ ఆధారంగానే మనకు అక్కడ 1:10 రేషియో పిలిచింది అనుకోండి. 1:10 రేషియోకి ఒక జాబ్కు 10 మంది అక్కడ మనకు జస్ట్ అది ఏంటంటే క్వాలిఫయింగ్ మాత్రమే, దాన్ని మనకు జాబ్లోకి వెయిటేజ్ యాడ్ చేయరనమాట. ఏది కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్ అనేది మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. సో అందరు క్వాలిఫై అయింది అనుకోండి, మళ్ళీ ఈ ర్యాంక్స్ ఆధారంగానే జాబ్ వస్తుంది. అది కూడా ఒకటి గుర్తుంచుకోండి. సో ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ కాదు, అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ అదే నన్ను. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నటువంటి ర్యాంక్స్ ఆధారంగా జాబ్స్ అనేటువంటి వస్తుందా రాదా అనేటువంటి గెస్ చేయను, ఎందుకంటే మనకి ఇంకొకటి ఉంది కనుక టెస్ట్, సెకండ్ లెవెల్ టెస్ట్ ఉంది కనుక దాని ప్రకారంగా మనం జాబ్స్ అనేటువంటి గెస్ చేయవచ్చు. సో కొంచెం వెయిట్ చేయండి, 100% మనకు షార్ట్ లిస్ట్ అనేది మళ్ళీ పెడతారు, మీన్స్ సెలెక్టర్ లిస్ట్ పెడతారు. సో దాని ఆధారంగా చేసుకోవచ్చు. సో ఎవరికైతే మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళు హోప్ఫుల్గా ఉండవచ్చు. సో 1-50 ర్యాంక్స్ వచ్చినటువంటి పర్సన్స్ కొంచెం హోప్ఫుల్గా ఉండవచ్చు, అది లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే కష్టం. సో 1-50 ర్యాంక్ వచ్చినటువంటి లోకల్ క్యాండిడేట్స్కు కొంచెం ఛాన్స్ అనేటువంటి ఎక్కువగానే ఉంటాయి. సో 100% మనం చెప్పలేము కానీ ఛాన్సెస్ మాత్రం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక. సో ఈ 1-50 ఆర్ 1-100 కూడా కొంచెం ఛాన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో 1-50, 1-30 వాళ్ళకైతే మేబీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కనుక వాళ్ళు నెక్స్ట్ లెవెల్కు ప్రిపేర్ కాండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ రూపంలో అడగండి, 100% నేను రిజల్ట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది మనం వీడియోలో చూడడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.